చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల సిబ్బందికి అధికారులు ఈవీఎంలు డిస్ట్రిబ్యూట్ చేశారు. డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ పూర్తి కావడంతో ఎన్నికల సిబ్బంది ప్రత్యేక భద్రత నడుమ పోలింగ్ కేంద్రాలకి బయలుదేరారు. ఈవీఎంలతో పాటు పోలింగ్కి సంబంధించిన సామగ్రి అంతటినీ అధికారులు పోలింగ్ సిబ్బందికి అందజేశారు. ఈవీఎంలు ఎక్కడైనా మొరాయిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలింగ్ సిబ్బందికి అవగాహన కల్పించారు. తెలంగాణలో పార్లమెంటుకి ఎన్నికలు జరగనుండగా ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంటుకి ఎన్నికలు జరగనున్నాయి. దాంతో ఏపీలో డబుల్ ఈవీఎంలని అధికారులకు ఈసీ అందించింది. ఓటింగ్ సమయంలో ఓటర్లు గందరగోళానికి గురి కాకుండా చూసుకోవాలని పోలింగ్ సిబ్బందికి ఈసీ సూచించింది. పోలింగ్ కేంద్రానికి ఎన్నికల సిబ్బంది చేరుకోగానే ఆ ప్రాంతమంతా పోలీసులు తమ కంట్రోల్లోకి తీసుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సిబ్బందికి ఈసీ వసతి ఏర్పాటు చేసింది. రేపు ఉదయం 6 గంటలకే మాక్ పోలింగ్ జరగనుండటంతో ఒకరోజు ముందే సిబ్బందిని పోలింగ్ కేంద్రానికి ఈసీ పంపించింది. పోలింగ్ కేంద్రాలకి అబ్జర్వర్లని సైతం ఈసీ పంపించింది. సమస్యాత్మక ప్రాంతాలకు స్థానిక పోలీసులతో పాటు పారామిలిటరీ బలగాల్ని ఈసీ పంపించింది. సంబంధించి ఏదైతే ఈ ఇండిపెండెంట్ ఇంక్ అనేది అంటే చెరగని చిరా అనేది ఓటర్స్ కి అప్లై చేసి వాళ్ళ ఏలికి అప్లై చేసి వాళ్ళు ఓటు వేసేసారు అన్నట్టుగా ఒక రూమర్స్ క్రియేట్ చేసి ఓటర్స్ ని భయభ్రాంతికి గురి చేస్తున్నారట. వాస్తవంగా గౌరవ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇండిపెండెంట్ ఇంక్ ని ప్రొవైడ్ చేస్తారు. అట్లాంటి ఇంక్ ఎక్కడ దొరకదు. అది ఏది కూడా ఓటర్స్ నమ్మతేనే మనవి చేసుకున్నాను. ఆ విధంగా ఎవరైనా రూమర్స్ క్రియేట్ చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడుతుంది. కాబట్టి ఓటర్స్ ఎవరు కూడా అపోహలకి గురి కాకుండా మీ యొక్క ఓటుని మీరు స్వేచ్ఛగా వినియోగించుకోవచ్చని నిమ్మకం తెలియజేస్తున్నా. టోటల్గా 1900 మంది పాల్గొంటున్నారు. రిజర్వ్ ప్లస్ మొత్తం స్టాఫ్ కలిపి 264 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయండి. 264 పోలింగ్ స్టేషన్ సంబంధించి స్టాఫ్ అందరూ కూడా వచ్చిన్నారు. రిజర్వ్ స్టాఫ్ కూడా మాకు అవైలబుల్ ఉన్నారు. ఏజెస్ కూడా రెడీ చేసేసుకున్నాము. మాకు ఇప్పుడు ప్రస్తుతానికి అంటే వర్షం కూడా ఏం పడట్లేదు కాబట్టి మెటీరియల్ అంతా కూడా ప్రాపర్ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత వాళ్ళు లంచ్ చేసుకుని వాళ్ళ యొక్క డెస్టినేషన్ వాళ్ళు వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ. మనకి పోల్ ఉదయం 7 నుంచి 6 గంటల వరకు జరుగుతుంది. ప్రతి ఒక్క ఓటర్ కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఓటరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. దీంట్లో సందర్భంగా మనము ఓటర్ అంబాసిడర్ కంటెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. ఓటర్ వారి ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత వారి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక వీడియో కానీ లేదా ఒక సెల్ఫీ కానీ లేదా ఒక గ్రూప్ ఫోటో కానీ తీసుకొని అప్లోడ్ చేసి #VoteEG అనే కంటెస్ట్లో పార్టిసిపేట్ చేయాలని ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాను. వారు ఓటు హక్కు వారు వినియోగించుకుంటూ పక్కన ఉన్న ఓటర్స్ని కూడా మోటివేట్ చేసి ఎక్కువ శాతం ఓటింగ్లో పార్టిసిపేట్ చేయాలనేది మన ఉద్దేశం. కాబట్టి మీరందరూ కూడా ఓటింగ్లో పాల్గొనండి. ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి కావాల్సిన సదుపాయాలన్నీ చేయడం జరిగింది. ఎటువంటి సమస్యాత్మక ఇష్యూస్ కూడా జరగకుండా అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా పక్కాగా ఓటింగ్ జరిగేదానికి అన్ని ప్రణాళికలు కూడా రూపొందించడం జరిగింది. కాబట్టి నేను కూడా 13వ తారీఖు ఓటు వేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా ఓటు వేసి #VoteEG లో పాల్గొనవలసిందిగా కోరు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ సర్వం సిద్ధం చేసినట్లు ఎన్నికల అసిస్టెంట్ అధికారి నవీన్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 16,82,470 మంది ఓటర్లు ఉండగా వారి కోసం 1,937 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల సామగ్రిని సిబ్బందికి అప్పచెప్పిన సమయం నుంచి తిరిగి స్ట్రాంగ్ రూమ్ కి తరలించేంత వరకు పటిష్టమైన భద్రత ఉంటుందన్న ఎన్నికల అసిస్టెంట్ అధికారి నవీన్తో మా ప్రతినిధి హరిశంకర్ ఫేస్ టు ఫేస్. పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి రెండు పార్లమెంట్ సెగ్మెంట్లో రేపు జరగబోయే ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రధానంగా రేపు ఉదయం 7 గంటల నుంచి కూడా సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కేంద్రాల వద్ద కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు జరిగింది. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి ఏదైతే పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రిని తరలించేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేసిన సిచ్యువేషన్ ఉంది. మనం విజువల్స్లో చూస్తున్నాం, మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బాలుల గ్రౌండ్లో ఉన్నాము. ఇక్కడ బాయ్స్ గ్రౌండ్లో కూడా పెద్ద ఎత్తున కూడా ఎన్నికల సామాగ్రిని డిస్ట్రిబ్యూట్ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం భోజనం తర్వాత వీళ్ళంతా కూడా వాళ్ళకి కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు కూడా అధికారులు పెద్ద ఎత్తున కూడా బస్సులను ఏర్పాటు చేసి అక్కడ పంపించే ప్రయత్నం అయితే చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఏఆర్ఓ గారు ఉన్నారు. నవీన్ గారు సార్, చెప్పండి, రేపు జరగబోయే పోలింగ్ ప్రక్రియకు అధికారులు మీరు ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? ఎన్ని గంటల నుంచి కూడా ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరగబోతుంది? గుడ్ మార్నింగ్ అండి, నా పేరు నవీన్. నేను ఏఆర్ఓ మహబూబ్ నగర్, 74 మహబూబ్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ ఏఆర్ఓగా పనిచేస్తున్నాను. యాక్చువల్ మన దగ్గర 275 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దాంట్లో 76 పోలింగ్ స్టేషన్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. థీమాటిక్ పోలింగ్ స్టేషన్స్ అని మోడల్ పోలింగ్ స్టేషన్స్గా ఒక 5 గుర్తించాము. అండ్ ఉమెన్ పోలింగ్ స్టేషన్స్ ఒక 5, అండ్ యూత్ పోలింగ్ స్టేషన్ ఒకటి, పీడబ్ల్యూడి పోలింగ్ స్టేషన్గా ఒకటిగా గుర్తించాము. అండ్ ఎవ్రీ ఇప్పుడు 275లో 216 పోలింగ్ స్టేషన్స్ వెబ్ క్యాస్టింగ్ తోటి ఆల్రెడీ ఉన్నది. మనం టోటల్ 343 వెబ్ కెమెరాస్ తోటి చేస్తున్నాము. అండ్ వీడియోగ్రాఫర్స్ కూడా ఆల్రెడీ అరేంజ్ చేసినాము, 28 వీడియోగ్రాఫర్స్. యాజ్ పర్ ఈసీఐ నామ్స్ ప్రకారం ఈరోజు డిస్ట్రిబ్యూషన్ వాళ్లకు ఇచ్చే సిబ్బంది ఏదైతే ఉందో, సామాగ్రి ఏదైతే ఉందో అందరూ యాజ్ పర్ రూల్స్ ఇస్తున్నాము. దే ఆర్ ఆల్రెడీ రెడీ ఫర్ డిస్పాచ్ అండి. ప్రధానంగా అంటే ఇప్పుడు దాదాపు సమస్యక ప్రాంతాలు ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? పోలీస్ బందోబస్తు కావచ్చు, ఎన్నికల అధికారుల బందోబస్తు ఏ విధంగా ఉండబోతుంది? క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ దానికి ఆల్రెడీ ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు పర్ లొకేషన్, ప్లస్ వెబ్ క్యాస్టింగ్ కూడా ఆ పోలింగ్ స్టేషన్ లోపల అంటే లోపల ఇన్సైడ్ ఆఫ్ ద పోలింగ్ స్టేషన్ ఒక వెబ్ కెమెరా, అవుట్ సైడ్ ఆఫ్ ద పోలింగ్ స్టేషన్ 1 వెబ్ కెమెరా. అండ్ పోలీస్ సిబ్బంది కూడా ఎక్కువనే ఉంటారు. ఈచ్ పోలింగ్ స్టేషన్కి 1 పోలీస్ ఆఫీసర్, దాని స్పెషల్గా ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ స్పెషల్ 4 ఆఫీసర్స్ ఉంటారు. సో ఎవ్రీ ఆస్పెక్ట్స్ అన్నీ ఆల్రెడీ యాజ్ పర్ ఈసీఐ నామ్స్ వీ హ్యావ్ టేకెన్ కేర్. ఎన్నికల పోలింగ్ ప్రక్రియకి సంబంధించినప్పుడు మీరు ఇప్పుడు ఉన్నటువంటి ఆ పీఓస్ కావచ్చు, ఏపీఓస్ కానీ ఎటువంటి సామాగ్రిని డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు, అందులో ఏ వస్తువులు ఉండబోతున్నాయి, రేపు జరగబోయేటువంటి ఎన్నికల ప్రక్రియకి సంబంధించినటువంటి వాళ్ళకి ఏదైనా మీరు ఇప్పటిదాకా ఏమైనా మానిటరింగ్ చేశారా? ఆల్రెడీ వాళ్ళకందరికీ 2 టైమ్స్ ట్రైనింగ్ ఇచ్చాము. ఆల్రెడీ దే ఆర్ వెల్ ఎక్విప్డ్ విత్ దర్ జాబ్ చార్ట్. ప్లస్ మనం ఆల్రెడీ ఏదైతే ఈవీఎంస్ కానీ వీవీప్యాట్స్ కానీ కన్సర్న్ స్టాచ్యురీ మెటీరియల్, నాన్ స్టాచ్యురీ మెటీరియల్ ఆల్రెడీ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేస్తాము. యాజ్ పర్ ఈసీఐ నమ్స్ ఎవ్రీ మెటీరియల్ ఏదైతే ఉందో వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేస్తాము. రేపు జరగబోయే ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద మీరు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? పోలింగ్ కేంద్రాల వద్ద ఏఎంఎఫ్స్ అని ఉంటాయి, అషుడ్ మినిమం ఫెసిలిటీస్ అండ్ బేసిక్ మినిమం ఫెసిలిటీస్. ఆ మినిమం ఫెసిలిటీస్ అన్నీ మనం ర్యాంప్స్ కానీ ఫ్యాన్స్ కానీ ట్యూబ్లైట్స్ కానీ క్యూలో ఉన్న పబ్లిక్కి కానీ టెంట్స్ కానీ వాళ్ళకి షేడ్స్, వాళ్ళకు ఒకవేళ కూర్చోవడానికి కావాలంటే చైర్స్, బయట కూడా ఫ్యాన్స్, లోపల పోలింగ్ స్టేషన్ కూడా ఫ్యాన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ బీన్ అరేంజ్ యాజ్ పర్ ద ఈసీఐ నామ్స్. ఇది మొత్తంగా రేపు జరగబోయేటువంటి ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ నుంచి కూడా ఏదైతే ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ చేసిన అనంతరం కూడా వాళ్ళు సాయంత్రం వరకు అక్కడ చేరుకొని అక్కడ రేపు జరగబోయే పోలింగ్ ప్రక్రియలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటారు. రేపు ఉదయం 7 గంటల నుంచి కూడా సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగడానికి అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. మొత్తంగా ఏదైతే వికలాంగులు కావచ్చు, ఏదైతే సాగునీటి కోసం ఇబ్బంది పడకుండా పెద్ద ఎత్తున కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ఇక్కడ అధికారులు చెప్తున్న సిచ్యువేషన్. ఇది తమ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్, ప్రైమ్ 9, మహబూబ్ నగర్ నుండి.